మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సింహ రాశి వారికి ఈ ఆగస్టు మాసం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే అన్ని రంగముల యందు ఆదాయమునకు లోటుండదు, ధనాదాయము అనుకూలంగా ఉండును, తీర్థయాత్రలు చేస్తారు, అస్థిరమైన పనులను తిరిగి ప్రారంభిస్తారు, ప్రతి చిన్న విషయానికి కోపము అధికముగా ఉండును, కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే శాంతంగా ఉన్నట్లయితే చాలా వరకు సమస్యలు దరిచేరవు, ద్రవ్య లాభం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బంధువుల కష్ట నష్టములలో అంటే వారికి విపత్తులు సంభవించినప్పుడు మీరు వారికి బాసటగా నిలుస్తారు, కాలాతిక్రమణ భోజనం ఉంటుంది అంటే సమయానికి మీరు భోజనము చేయలేరు, నూతనంగా కొన్ని స్నేహాలు ఏర్పడే అవకాశం ఉన్నది, మీ కీర్తి వర్ధిల్లును, కొన్ని విషయాలలో ధన వ్యయము చేయవలసి రావచ్చును, సాధు జనముతో క్రోధము వివాదములు ఉంటాయి, సాధువులపై కోపాన్ని ప్రదర్శించడం అంత మంచిది కాదు, సాధువులు సాత్వికులు, వారిని దూషించిన వారిపై కోపాన్ని ప్రదర్శించిన పాపాలు చుట్టుకుంటాయి, కావున వారితో చాలా శాంతంగా ఉండగలరు. విద్యార్థులకు ఈ మాసం మీ ఫోకస్ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అధికంగా దృష్టి కేంద్రీకరిస్తారు, మీరు మీ విజ్ఞానం మరియు మేధస్సును పెంచుకొనుటకు మరిన్ని కొత్త విషయాలపై మీ దృష్టిని సారిస్తారు, ఇది మీ భవిష్యత్తుకు చక్కటి ఫలితాలను అందిస్తుంది. విదేశీ ఉన్నత చదువులకై ప్రయత్నించేవారు నిపుణుల సలహాలను అంటే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలను తీసుకొనుట చాలా మంచిది. ప్రేమికులకు ఈ మాసం కొంత చికాకులు అసహనం ఎక్కువగా ఉండును, కావున ఓర్పు సహనంతో ఉండగలరు. 23వ తేదీ తర్వాత పరిస్థితులు చక్కబడి తిరిగి సంతోషంగా గడుపుతారు. సంతానం కోసం ప్రయత్నించే నూతన దంపతులకు అనుకూలమైన సమయం, కానీ మీరు కొంత జాగ్రత్తగా ప్రణాళికలు రచించుకోవడం అవసరం. దంపతుల మధ్య చక్కటి అవగాహనతో అనుబంధాలు బలపడును, మీ పిల్లలు మీపై మంచి ప్రేమానురాగాలను కనబరుస్తారు, కుటుంబంలో ప్రశాంతత సంతోషం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు మీ పని ప్రదేశంలో నూతన అధికారి వలన మాస ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు, పనిలో మీరు చూపించే శ్రద్ధ నిబద్ధత మరియు ఖచ్చితత్వంతో కూడిన మీపై మీ పై అధికారి మన్ననలను చూరగొంటారు, మీరు మీ పనిలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశములు అధికమగును, మీరు అనుకున్న లక్ష్యాలను సొంతంగా సాధిస్తారు. ఆర్థికంగా చూసినట్లయితే మీరు మీ బంధువులు మిత్రుల దసహాయాన్ని కోరుతారు, వారు మీకు సరైన సమయంలో సహాయపడుట వలన పెద్దగా సమస్యలు రావు. భారీ పరిశ్రమలు నడుపువారు ఇటుక బట్టి చేయువారికి శ్రమ కొంత అధికంగా ఉండును, ఆదాయము పరిమితముగా ఉండును, అగ్ని సంబంధ వృత్తులు చేయువారికి ఆదాయం సామాన్యంగా ఉండును, ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందుకునే అవకాశమున్నది, మీ వ్యవహారాలు సక్రమంగా నిర్వహించుకోవలసి రావచ్చును, కొంతమందికి అవిధేయత ఎదుర్కొను సూచనలున్నాయి, మీ గృహంలో మార్పులు చేస్తారు, మాసం మధ్య నుంచి
ధనాదాయం బాగుండును, మీ మనోధైర్యం పెరుగును, పోయిన పేరు ప్రతిష్టలు తిరిగి పొందుటకు చక్కటి అవకాశములు లభించును, వాక్చాతుర్యంతో మీ పనులను చక్కగా పూర్తి చేసుకుంటారు, కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలంగా ముగియును, ఆరోగ్యరీత్యా చూసినట్లయితే మీరు విశ్రాంతి అధికముగా తీసుకోవలసి ఉండును, 19వ తేదీ పైన ఆరోగ్యం కొంత కుదుట పడును, పెద్ద వయసు వారికి హృదయ సంబంధ సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు ఉన్నందున వారిని వైద్యునితో సకాలంలో చికిత్స చేసిన మంచి ఫలితములు పొందగలరు, మానసిక ఆందోళనలు అధికంగా ఉండుట వల్ల యోగా ధ్యానం వాకింగ్ను అలవర్చుకొని సాధన చేసినట్లయితే మంచి ఫలితాలను మీరు పొందగలరు, పరిహారం కొరకు మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం ఖచ్చితంగా చేయవలెను, బుధవారముల యందు శ్రీ మహావిష్ణువు యొక్క ధ్వజస్తంభ సన్నిధి యందు 17 దీపాలు పెట్టి 17 ప్రదక్షిణలు చేసి పులిహోర ప్రసాదమును నైవేద్యంగా పెట్టినట్లయితే మీకున్నటువంటి దోషాలన్నీ తొలగి మీ సమస్యలన్నీ పరిష్కారమగును, మరియు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మూగజీవులు పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే ఖచ్చితంగా మీకంతా మంచే జరుగును. సర్వేజన సుఖిన.